నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఉమెన్స్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పకోడి. సో బయట తెచ్చే పకోడి కరకరలాడుతూ ఎందుకు అలా ఉంటుంది, ఇంట్లో చేసింది అయితే ఎందుకు అలా ఉండదు. సో పక్కా కొలతలతో అండ్ పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎందుకు నేను పెద్ద సైజ్ ఉల్లిగడ్డల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి, 4 తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసుకున్నానండి. అంతకు మించి ఎక్కువగా మాత్రం పిండిని యాడ్ చేసుకోకూడదు. ఆ తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చగా దంచిన ధనియాల్ని వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలండి. నీళ్ళ చుక్క కూడా అసలు వేయనే కూడదు పకోడీ అంటే, అప్పుడే మనకి బయట చేసినట్టుగా కరకరలాడుతూ వస్తుంది అన్నమాట. ఉల్లిగడ్డలో ఉండే వాటర్తోనే మొత్తం పిండి అంతా కూడా కలిపేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. అందులోకి మనము కలిపెట్టుకున్న పకోడీ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ముద్దలాగా వేసుకోవద్దు ఆయిల్లో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళతోటి దూరం దూరంగా పిండిని అనుకుంటూ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న పకోడీ లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పెట్టిన ఆయిల్లో వేసిన వెంటనే గరిట పెట్టకూడదన్నమాట. 2 నిమిషాల తర్వాత మనము గరిట పెట్టి అటు ఇటు అంటూ ఉంటే అది ఫ్రై అవుతుంది. అన్ని చోట్ల కూడా లోపల వరకు కూడా ఆయిల్ వెళ్ళి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయడమే అండి. అంతే అండి, క్రంచీ అండ్ క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. మనం ఇంట్లోనే సులువుగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.